ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40:31. సహోదరి సహోదరులారా, ఈ పాపిష్టి లోకములో మనం పరిశుద్ధముగా జీవించాలంటే, ఈ లోకయాత్రను ఆనందంగా ముగించాలంటే, దేవునికిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యం మనకు కావాలంటే, అందుకు మన బలం సరిపోదు. మన బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని పొందుకోవడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది మనకు దొరుకుతుంది. మన కోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియములు, వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని. ప్రియులారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి, ఆయన మార్గమును అనుసరించుడి, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా మీరు చూచెదరు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరుచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిల్వకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలే అనగా, మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సజీవుల దేశమున నీ దయను పొందుదుమన్న నమ్మకము మాకు లేని ఎడల మేమేమవుదుము? తండ్రి, నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాము. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడనూ సిగ్గునందడు గనుక నీకు స్తోత్రములు. తండ్రి, మేము నిర్దోషముగా యథార్థముగా జీవిస్తూ నీ బలమును పొందుకొని నీ కొరకు గొప్ప కార్యములు చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసముతో నిరీక్షణతో మేము ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.